కనీసం అందులో వచ్చిన పావలా వంతెన సరే వరద బాధితులకు పంచిపెడితే ఈరోజు బాగుండేది. అలా కాకుండా దాదాపు మేము 500 కోట్లు ఖర్చు పెట్టాం, 600 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పని తప్పు లెక్కలు నిన్న కూడా చెప్పాను. ఏదైతే చంద్రబాబు సంక్షోభంలో అవకాశం ఎత్తుకుంటాడని చెప్పనేది, ఇప్పుడు సంక్షోభంలో అవినీతి చేస్తుంది కూటమి ప్రభుత్వం. సంక్షోభంలో అవినీతి, దానికి ఉదాహరణ 23 కోట్లు పెట్టి కొవ్వొత్తులు అగ్గిపెట్టులు జనరేటర్స్ అని చెప్పని వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీనే సిసోడియా గారు చెప్పారు. 23 కోట్లు అంటే అగ్గిపెట్టులకు కొవ్వొత్తులకి ఎంత దారుణంగా దోచుకున్నారు. కాంట్రాక్టర్లు ఎవరో తెలియదు, సప్లయర్స్ ఎవరో తెలియదు, ఎవరికి ఎక్కడ పంచిపెట్టారో తెలియదు, ఎక్కడ ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. తెలియకుండా నిన్న 3 మంత్రులు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మీరు కావాలంటే ఆర్టీలో అప్లై చేసుకోండి అంట. అంటే ఒక ప్రభుత్వ మంత్రుల్లో పనిచేస్తూ ఆర్టీలో అప్లై చేసుకోవాలా చెప్పుకోలేరా మీరు? మా డిపార్ట్మెంట్ ద్వారా ఎంత చేశాం, మా డిపార్ట్మెంట్ ద్వారా ఎంత చేశామని చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం.